Chirala Rural Police Station Paridhilo Unnatuvanti Chirala Mandala Grama Prajalaku Andaru Kuda Ipurupalem Police Station Police Vari Vignapti Corona Virus First Wave Lo Manam Konni Ibbandulu Edurukunnamu Dani Nunchi Bayatapaddamu Kani Corona Second Wave Anedi Chala Tivranga Public Laku Vyapinchi Aneka Rakala Ibbandulu Padutu ఆక్సిజన్ లెవెల్స్ సరిపోక సిలిండర్స్ అందుబాటులో లేక హాస్పిటల్లో బెడ్స్ అందుబాటులో లేక కనీసం ట్రీట్మెంట్ తీసుకోవడానికి హాస్పిటల్ ఉన్నా అక్కడ సరిగా పట్టించుకునే వాళ్ళు లేక ఎన్నో ఇబ్బందులు పడడం జరుగుతుంది. దీనికి సంబంధించి గవర్నమెంట్ ఒక ప్రణాళిక ప్రకారం రేపటి నుంచి కర్ఫ్యూని విధించడం జరిగింది. ఎందుకంటే ఈ కరోనా వ్యాప్తి అనేది చాలా స్పీడ్గా ఉండడం వల్ల దాన్ని కంట్రోల్ చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా రేపు మధ్యాహ్నం వరకు మాత్రమే మార్నింగ్ 6 నుండి ఆఫ్టర్నూన్ 12 వరకు మాత్రమే నిత్యావసర సరుకుల నిమిత్తం పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఎవరు కూడా రోడ్ల మీదకి రాకుండా వారి వారి ఇళ్లలో ఉండాల్సిందని చెప్పనేసి నిబంధనలు ఇవ్వడం జరిగింది. దయచేసి పబ్లిక్ అంతా కూడా అలాగే ఉండాలి. మన ఈ ప్రాంత చిరాల రూరల్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని పబ్లిక్ని తీసుకుంటే ప్రతి ఒక్కరు కూడా వ్యవసాయం చేసుకుని జీవించే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. వీళ్ళలో కూరగాయలు పాలు పండ్లు కొన్ని కొంతమంది ట్రైన్స్లో వెళ్ళి చిన్న చిన్న వస్తువులు అమ్ముకుని జీవనం సాగించే వాళ్ళు కూడా ఉన్నారు. దయచేసి ప్రతి ఒక్కరిని కోరేది ఏంటంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జనాభా ఎక్కువ ఉన్న ఏరియాలోకి వెళ్ళడం కానీ లేదా అదే జనాభా ఎక్కువ ఉన్న ప్లేసెస్లోకి ఉండేటట్టు ఎటువంటి కార్యక్రమాలు చేయకుండా ఉండడము వీలైనంత వరకు మీ ఇల్లు దాటి బయటికి రాకుండా ఉండడం లాంటివి చేయమని చెప్పేసి కోరుచున్నాను. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ కొంతమంది ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవడం జరుగుతుంది. ఆర్ఎంపీ డాక్టర్స్ దగ్గర ఎటువంటి ఎక్విప్మెంట్ అనేది ఉండదు, వాళ్ళు సాధారణ చికిత్స చేస్తారు. అక్కడ నెగ్లెక్ట్ చేసినట్లయితే కరోనా వైరస్ సోకినటువంటి పేషెంట్స్కి అది ఒకసారిగా సీరియస్ అవుతుంది. కాబట్టి దయచేసి పబ్లిక్ని కోరేది ఏంటంటే ఆర్ఎంపీ డాక్టర్ల దగ్గరికి వెళ్లకుండా ఏ ఒక్కరికి చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా మీరు మీ సంబంధిత గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి చికిత్స చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. అలాగే పెళ్ళిళ్ళు ఏవైనా సెరమోనీ ఫంక్షన్స్కి సంబంధించి ఎవరు కూడా మీ కార్యక్రమాలు గవర్నమెంట్ ఇచ్చినటువంటి నిబంధనల మేరకు మాత్రమే మీ కార్యక్రమాలు చేసుకోవాలని చెప్పేసి కోరుచున్నాము. అలా ఏవైనా కార్యక్రమాలు చేస్తున్నట్లయితే ఖచ్చితంగా సంబంధిత అధికారుల నుంచి పర్మిషన్స్ తీసుకోండి. అట్లాగే మీ ఏరియాస్లో ఎవరైనా కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నట్లు మీకు డౌట్ ఉన్నట్లయితే దానికి సంబంధిత గ్రామ సెక్రటరీ కానీ లేదా సంబంధిత పోలీస్ స్టేషను మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అలాగే మన ఏరియా ప్రాంతంలో జరుగుతున్న ఇంకొక చిన్న ఇబ్బంది ఏంటంటే చాలామంది ప్రైవేట్ హాస్పిటల్స్లో లేదా ఇంకెక్కడైనా కూడా ర్యాపిడ్ టెస్టులు చేయించుకుంటున్నారు, అలాగే వచ్చి ఇళ్లలో ఉండిపోతున్నారు. దీనివల్ల మీ కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి, మీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు ఇబ్బంది పడుతున్నారు. మీరేంటంటే నాకు పాజిటివ్ ఉన్న విషయం మీరు చెప్పట్లేదు, మీరు కామ్గా వచ్చి ఇళ్లలో ఉంటున్నారు. ఆ పరిసర ప్రాంతాల్లో ఈ కోవిడ్ సింప్టమ్స్ ఆ స్ప్లింటర్స్ పోవడం వల్ల పక్క వాళ్ళు కూడా వస్తుంది. దయచేసి మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే ఎవరు టెస్ట్ చేయించుకున్నా కూడా ఖచ్చితంగా సంబంధిత ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి టెస్టులు చేయించుకున్నదే దానికి ఒక రికార్డు ఉంటుంది. దాని ప్రకారమే వాళ్ళకు సంబంధిత మెడిసిన్ ఇస్తారు, ఏదైనా ఎమర్జెన్సీ సర్వీసులో కూడా ఉపయోగపడుతుంది. అలా కాకుండా మీరు జాగ్రత్త తీసుకుంటామని చెప్పేసి ఇంట్లో ఉన్నట్లయితే మీరు ఇబ్బంది పడతారు,
మీ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఇబ్బంది పెడతారు. దయచేసి అలా చేయొద్దని చెప్పనేసి కోరుచున్నాను. ఒక నెల లేదా 2 నెలలు లేదా ఈ కోవిడ్ ప్రభావం తగ్గేంత వరకు దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీ మీ ఇళ్లలో ఉంటూ నిత్యావసర సరుకుల నిమిత్తం కూడా పొద్దున సాయంత్రం లేకపోతే 3 పూట్ల ఏదో ఒక కారణంతో బయటికి రాకుండా ఒక 5 రోజులు లేదా 10 రోజులకు సంబంధించిన సరుకులు తీసుకొని ఇళ్లలోనే ఉంటారని చెప్పనేసి కోరుకుంటున్నాను. ఒక చీరాల ప్రాంత ప్రజలనే కాదు, ప్రజలందరూ కూడా ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతంలో ఉన్న వాళ్ళు, అలాగే ఈ జిల్లా, రాష్ట్ర, దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా తమ వంతు బాధ్యతగా జాగ్రత్తలు తీసుకొని అధికారులకు సహకరిస్తూ ఈ సమాజ సంక్షేమం కోసం మీ వంతు బాధ్యతగా అందరిలోనే అందరూ కూడా ఇళ్లలోనే ఉండాలని చెప్పనేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. చీరాల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి వ్యాపార సముదాయాలు అందరికీ కూడా, శ్రీపాలెం కావచ్చు, వాటరేవ్ కావచ్చు, గంగవరపాలెం కావచ్చు, ఇంకేదైనా ఏరియాస్లో ఉన్నటువంటి వ్యాపార సముదాయాలు అందరూ కూడా ఈ రూల్స్ను ఖచ్చితంగా పాటించాలి. ఏదైతే గవర్నమెంట్ నిబంధనలు ఇచ్చిందో పొద్దున 6 నుంచి 12 వరకు మాత్రమే మీరు ఓపెన్లో ఉంచాలి. ఆ ఓపెన్లో ఉంచిన సమయంలో కూడా వచ్చిన కస్టమర్స్ సోషల్ డిస్టెన్స్లో ఉండేటట్టు మీరు చూసుకోవాలి. వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా శానిటైజ్ చేయించిన తర్వాత మాత్రమే మీరు సెల్ఫీ ఇవ్వడం, మీ షాప్స్లో హలో చేయడం లాంటివి చేయాలి. అలాగే ఈ ఏదైతే నిబంధనలు ఇస్తున్నారో మధ్యాహ్నం 12 గంటల తర్వాత మసలు పొద్దున 6 గంటల వరకు ఏ ఒక్కరు కూడా షాప్స్ ఓపెన్ చేయడానికి లేదు. అలా నిబంధన అతిక్రమించి ఎవరైనా షాప్స్ ఓపెన్ చేసినట్లయితే వాళ్ళ మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుంది, కేసులు నమోదు చేయడం జరుగుతుంది.